హాయ్ హలో నమస్తే డెకార్ కార్ట్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మన డెకార్ కార్ట్లకి నేను మీకు ఒక సెపరేట్ కలెక్షన్ చూపించబోతున్నానండి అంటే మనం ఏకహారతి దగ్గర నుంచి ధూపం వేసుకోవడానికి అవసరమైన ఏకహారతి పంచహారతి ఇట్లా ఆ కలెక్షన్ ఈరోజు మీకు చూపిస్తున్నాను అంతేకాకుండా ధూపం వేసుకునేవి మన దగ్గర ఏమేమి వెరైటీస్ ఉన్నాయనేది కూడా ఈరోజు వీడియోలో క్లియర్గా చూపిస్తానన్నమాట అంటే మొత్తం కలెక్షన్ మన దగ్గర ఉన్నాయన్నీ చూపిస్తాను ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కొక్కసారి వస్తుంది నేను విడివిడిగా చూపిస్తే ఏంటంటే ఒకటే మోడల్ మీరు చూడగలుగుతున్నారు అట్లా కాకుండా ఇవాళ మొత్తం అన్ని మోడల్స్ చూపిస్తానన్నమాట మరి ఈరోజు కలెక్షన్ చూసే ముందు ఛానల్ని అంటే డెకార్ కార్ట్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్రీవియస్గా ఉన్న వీడియోస్ని ఒకసారి చూడండి చూస్తే మీకు అసలు మా కలెక్షన్ ఏంటనేది అర్థమవుతుంది అది మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి క్లిక్ చేయడం వల్ల ఏంటంటే మీకు కొత్త కలెక్షన్ నేను ఏది పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ వస్తుంది కనుక మిస్ అవ్వకుండా హ్యాపీగా మీకు అవసరమైనవి ఉంటే తెప్పించుకోవచ్చు అన్నమాట మరి ఇంకా ఈరోజు కలెక్షన్ చూసేద్దాం ఇదిగోండి ముందుగా మనము ఇట్లా ఏకహారతతోటి అంటే మొదలు పెట్టేది ఏకహారతతో మొదలు పెడదాము ఇది ఆల్రెడీ నేను మీకు చూపించాను లాస్ట్ టైం కూడా చెప్పాను కదా ఈ మన దగ్గరికి స్టాక్లో వస్తుంటే ఉండే వెళ్తూనే ఉంటాయి అయిపోతూనే ఉంటాయి అని చెప్పి సో వన్ ఆఫ్ ద హాట్ కేక్ అన్నమాట మన దగ్గర ఉన్న వాటిల్లో ఇంకా నెక్స్ట్ ఇదిగోండి ఇది కూడా మనం ఏకహారతికి వాడుకోవచ్చు బ్యాక్ సైడ్ అంతా ఇట్లా ఉంటుంది ప్రమిదలాగా చాలా సాలిడ్ అనమాట ఇది దాదాపు 1.5 కేజీ పైన వెయిట్ ఉంటుంది ఇది మనం మల్టీపర్పస్కి దీపానికైనా వెలిగించుకోవచ్చు లేదు అంటే మోస్ట్లీ ఏంటంటే నార్త్ ఇండియన్స్ దీపంతో హారతి ఇస్తారు కదా అట్లా ఇచ్చుకోవడానికి బాగుంటుంది అనమాట ఇదిగోండి ఇది వచ్చి మన దగ్గర తాబేలు దీపము ఇది స్టార్టింగ్లో వచ్చినాయండి మన దగ్గర అంటే దాదాపుగా 1 ఇయర్ నుంచి ఇదైతే స్టాక్లో లేదు ఇప్పుడు మనకి స్టాక్లోకి వచ్చిందనమాట 1 ఇయర్ కాదులేండి దాదాపు 8 మంత్స్ అనుకుంటా 8 మంత్స్ నుంచి లేదు మన దగ్గర స్టాక్లో ఇది ఇప్పుడు మళ్ళీ వచ్చింది ఏం లేదండి సింపుల్గా తాబేలు ఇదంతా యాంటిక్ ఫినిషింగ్ తోటి ఉంటుంది పైనము చిన్న ప్రమిదే కాకపోతే ఏంటంటే అట్లా అందంగా ఉంటుంది అంతే మనం ఏదైనా ముగ్గు కానీ అట్లా వేసుకుని పెట్టుకున్నాం అనుకోండి దేవుడి దగ్గర అందంగా ఉంటుంది ఇదిగోండి ఇది వచ్చి మనకి ఇట్లా 5 దీపాలలాగా వెలుగుతాయి చక్కగా మధ్యలో ఇట్లా మన డిటాచబుల్ ఒత్తేసుకుంటాం కదా అది ఉంటుంది దీపం సైజు చక్కగా సరిపడా ఉంటుంది కనుక చాలాసేపు వెలుగుతాయండి మనం దేవుడి దగ్గర ఊరికే అట్లా పెట్టి వెలిగించి పెట్టినా కానీ అటు ఇటు చాలా అందంగా ఉంటాయి ఇదిగోండి ఇది మనకి మల్టీపర్పస్ అన్నమాట మనము హారతి వెలిగించుకోవడానికి ఉంటుంది అలాగే 5 దీపాలు ఇట్లా దీపం ప్రమిది షేప్లో ఉందండి ఇది తెలుస్తుంది కదా ఇట్లా ప్రమిది షేప్లో ఉంది ఇలా మనము 5 వెలిగించుకుని దేవుడి దగ్గర పెట్టుకోవచ్చు మొత్తం అన్ని డిటాచబుల్ అండి ప్రమిద కానివ్వండి కింద హ్యాండిల్ కానివ్వండి అన్ని బేస్ కానివ్వండి అన్ని డిటాచబుల్ మనము వాడుకున్న తర్వాత పండగలు అప్పుడప్పుడు ఎప్పుడన్నా వాడుకున్న తర్వాత మళ్ళీ అన్నీ ఓపెన్ చేసేసుకుని ఇంత చిన్న ప్యాక్ వస్తుంది పెట్టేసుకుని పైన పెట్టేసుకోవచ్చు అన్నమాట అట్లా ఇంకా పంచహారతులు అండి ఇది తెలిసిందే కదా టెంపుల్స్లో ఎక్కువ చూస్తాం మనం ఇట్లా దేవుడి దగ్గర ఇవ్వడం మన దగ్గర దీనిలో 2 సైజులు ఉన్నాయండి ఇప్పుడు మీరు చూసేది పెద్దది ఇది కూడా సేమ్ అండి డిటాచబుల్ హ్యాండిల్ కింద బేసు ఇది సపరేట్ అవుతుంది ఇవేం సపరేట్ అవ్వవు కానీ ఇవన్నీ సపరేట్ అవుతుంది మనకి ఇక్కడ ఇది చూసుకుంటే కనుక ఇవి కూడా అండి గుంటలు కొంచెం మరీ చిన్నగా లేకుండా సరిపడా ఉన్నాయన్నమాట ఇంకా సేమ్ దానిలోనే ఇది చిన్నదండి సింపుల్ మిడిల్లో ఇది చిన్నగా ఉంటుంది గుంటలు కూడా చిన్నగా ఉంటాయి అంతే డిఫరెన్స్ ఇంకేం లేదు మిగిలిందంతా సేమ్ మోడల్ సేమ్ ఇది నెక్స్ట్ ధూపాలండి మనం ధూపం వేసేటప్పుడు దేవుడి దగ్గర వాడుకోవడానికి అవసరమైనవి మన దగ్గర ఎన్ని మోడల్స్ ఉన్నట్టు 5 ఉన్నాయి ప్రెజెంట్ అయితే దానిలో ఇది ఒకటి అండి బేసిక్గా చక్కగా సింపుల్గా వాడుకోవడానికి వీలుగా ఇది హారతి ఇచ్చుకోవచ్చు ధూపానికి వాడుకోవచ్చు రెండింటికి పనికొస్తుంది దీనిలో సింపుల్గా మనం అది పెట్టేసుకుని వెలిగించేసుకుంటే క్లీనింగ్ కూడా ఈజీ అండి ఎక్కడ కూడా మనకి ఏది పోసుకునేటట్టు కానీ గుచ్చుకునేటట్టు కానీ ఏం ఉండదన్నమాట ఇంకా నెక్స్ట్ దానిలోనే ఇది ఒక మోడల్ అండి మొత్తం విత్ హ్యాండిల్ వుడెన్ హ్యాండిల్ వచ్చింది ఇంకా ఇక్కడ వచ్చి బ్రాస్ దీనికి మూత పైది మొత్తం అంతా ఓవరాల్గా బ్రాసే ఉంటుంది ఫినిషింగ్ కూడా బ్రాస్ ఫినిషింగేనండి ఇంకా దీని డెప్త్ చాలా ఉంటుంది ఇంకా దీనికి ఇటు సైడ్ కూడా హోల్స్ ఉన్నాయి మొత్తం బ్రాస్ అవటంతో మీకు మరి అర్థమవుతుందో లేదో వీడియోలో ఎక్కువ గ్లేర్ వస్తుంది కదండి ఇది కూడా హోల్స్ ఉన్నాయి ఇంకా కింద బేస్ ఇట్లా ప్లెయిన్ బేస్ ఇది కూడా డిటాచబుల్ అండి మొత్తం మనకి ఇదొక పార్ట్ ఇది 5 పార్ట్లుగా విడదీసేసుకోవచ్చు మనం మళ్ళీ హ్యాపీగా ఫిక్స్ చేసుకోవచ్చు అన్నమాట ఇంకా నెక్స్ట్ ఇది కూడా ధూపం వేసుకునేదండి దేవుడి దగ్గర డెకరేషన్ పర్పస్ లాగా ఉంటుంది
డెకరేటివ్ పర్పస్ లాగా ఉంటుంది చూసారు కదండి ఇట్లా మనం దీనిలోకి ధూపం ఉంది అది స్టిక్ పెట్టేసుకొని దానిపైన సింపుల్ గా ఇలా లిడ్ పెట్టేసుకోవడమే ఇక్కడ చూస్తే మీరు నెమలి పైన అలాగే కింద వైపునేమో అంటే ఇది చూడడానికి తాబేలు టైప్ లో ఉంటుందండి ఇదిగోండి ఇది తాబేలు ఫేస్ లాగా అన్నట్టు ఇదేమో తోకలాగా ఇది నాలుగు కాళ్ళ లాగా ఉంటుంది చూడడానికి అదిగోండి అట్లా ఉంటుంది ఫినిషింగ్ అయితే మాత్రం అసలు సూపర్ ఫినిషింగ్ అండి సూపర్ ఫైన్ క్వాలిటీ అన్నమాట ఇదైతే ఇంకా యాంటిక్ ఫినిషింగ్ అసలు ఎంత బాగుంటుందంటే దేవుడి దగ్గర ఊరికి ఎట్లా పెట్టినా కానీ సూపర్గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ ఇందాక మీకు చెప్పాను కదండి ఏకహారతి మన దగ్గర వన్ ఆఫ్ ద హాట్ కేక్ అని చెప్పి అలాగే ఇది కూడా వన్ ఆఫ్ ద హాట్ కేక్ అన్నమాట ఇది నేను ఇంట్లోకి వాడుతున్నాను సూపర్ డూపర్ ధూపానికి అని సజెస్ట్ చేస్తాను ఇది మనకి అందంగా ఉంటుంది చాలా బాగుంటుంది వెలిగిస్తే చక్కగా మంచిగా వస్తాయి వేపర్స్ అంతా కూడా కాకపోతే మనకి జస్ట్ పట్టుకోవడానికి ఉండదు అన్న ఒక్క ఇది తప్పించి ఇదైతే సూపర్ అనుకోండి దీనికి ఏంటంటే ప్లస్ పాయింట్ మనకి హ్యాండిల్ ఉంటుంది ఇంకా ఈ బౌల్ సైజు పెద్దది పైన పైన ఈ క్యాప్ సైజు కూడా పెద్దది ఇంకా మొత్తం అంతా ఫినిషింగ్ వచ్చేది వైట్ యాంటిక్ ఫినిషింగ్ తోటి ఉంటుంది చాలా బ్యూటిఫుల్ పీస్ అండి ఇదైతే మాత్రం మీరు నా వీడియోస్లో చాలా వీడియోస్లో చూసే ఉంటారు కదా ఇదే నేను ఇంట్లో కూడా వాడేది ఇంకా నెక్స్ట్ ఇది ఏంటంటే అండి మనకి బ్రాస్ కాదనమాట ఇది వచ్చి నార్మల్ మెటల్ కాకపోతే ఏంటంటే మీకు ఫినిషింగ్ చూసారా పౌడర్ డస్ట్ కోటింగ్ ఉంటుంది కనుక ఇది ఎక్కడ రస్ట్ రావడం అట్లా ఏముండదు హ్యాపీగా వాడుకోవచ్చు అండి మనము దీనిలో డైరెక్ట్గా నొప్పులు వేసినా కానీ ఏమి ఇబ్బంది ఏమి ఉండదు అనమాట హ్యాపీగా వాడుకోవచ్చు దీనికి మనకి వుడెన్ హ్యాండిల్ ఉంది కనుక నొప్పులు వేసి ఎక్కువ వేడొచ్చినా కానీ మనం ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు అయితే ఇది నేను మళ్ళీ చెప్తున్నాను బ్రాస్ కాదండి మళ్ళీ డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది ఏ ప్రోడక్ట్ మీరు కొన్నా కానీ ఒక్కసారి మీరు డిస్క్రిప్షన్ చదవండి దానిలో దాని హైటు దాని మెజర్మెంట్స్ అన్నీ క్లియర్గా ఉంటాయి కనుక మీకు ఇంటికి వచ్చిన తర్వాత మనం చిన్నదనుకుంటాం ఒక్కోసారి ఏంటంటే మనకు ప్లేస్ ఉండదు అది పెద్దదైపోతుంది అక్కడ ఫిక్స్ అవ్వదు అట్లా ప్రాబ్లం లేకోకుండా మనం చక్కగా డిస్క్రిప్షన్ చూసుకున్నారనుకోండి మీకు ఆ ప్రాబ్లం ఉండదు ఇదిగోండి ఇది నెక్స్ట్ వచ్చి ఇది అగరొత్తుల స్టాండ్ అన్నమాట మనము అంటే మేమైతే కడ్డీలనే అంటామండి మళ్ళీ అది కూడా ఏదో సమ్ వెనుక ఏదో ఇష్యూ అయింది నాకు గుర్తులేదు కానీ దీనికి ఇలా పైన సింపుల్గా క్యాప్ ఉంటుంది క్యాప్ పెట్టినా పెట్టకపోయినా పర్లేదు నేనైతే పెట్టనండి క్యాప్ ఇదిగోండి లోపల ఇక్కడ మనము అగరొత్తులు దానికి పుల్లలో దానికి గుచ్చేస్తే డస్ట్ అంతా ఇందులోకే కలెక్ట్ అయిపోతుంది అయితే మనం పెట్టేటప్పుడు ఒక చిన్న విషయంలో కేర్ఫుల్గా ఉండాలన్నమాట ఇప్పుడు మనం వెలిగే అగరొత్తి దీనికి తగిలేటట్టు పెట్టామనుకోండి ఆబ్వియస్లీ ఆగిపోతుంది దేనికైనా ఆనిందంటే సో మోస్ట్లీ సెంటర్లో పెట్టుకుని మనం కొంచెం ఇది ఇటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటే పుల్లల్ని సెంటర్లోకి వచ్చేటట్టు చక్కగా హ్యాపీగా వెలుగుతాయి అన్నమాట అదండి ఈరోజు వీడియో మీకు ఇప్పుడు చూసిన వాటిలో ఏదైనా పర్చేస్ చేయాలి నచ్చింది అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి దాని ప్రైస్లు మీరు తెలుసుకుని హ్యాపీగా మీరు ఆర్డర్ చేసుకుని మీ ఇంటికి తెప్పించుకోండి అయితే ప్రైసెస్ విషయానికి వస్తే డిస్క్లోజ్ చేయట్లేదు అని కంప్లైంట్ చేస్తున్నారుగా కొద్ది రోజులోపుకి పట్టండి మన తొందరలో వెబ్సైట్ వచ్చేస్తుంది హ్యాపీగా మీకు ఏం కావాలనుకున్న అందులో ప్రైస్ చూసుకోవచ్చు మీరు ఆర్డర్ చేసుకుని తెప్పించుకోవచ్చు అన్నమాట అప్పటి వరకు ఓపిక పట్టండి వాట్సాప్ చేయండి మరి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా వీడియో ఎలా ఉంది అనేది మీరు ఏ కలెక్షన్ మన డెకార్ కార్ట్లో యాడ్ చేయాలి అని అనుకుంటున్నారు అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇంకా ఈరోజు కలెక్షన్ ఎలా ఉంది అనేది కూడా మర్చిపోకుండా ఒక చిన్న కామెంట్లో తెలియజేయండి మళ్ళీ ఇంకో కొత్త వీడియోతోటి మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్తే.